నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ వినయ్. కరీంనగర్ లో ఒక పెట్రోల్ బంక్ లో వినూత్నంగా ఆలోచించి స్ప్లింక్లర్స్ అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అసలు ఈ ఎండాకాలంలో, అసలు ఈ వేసవి కాలంలో కరీంనగర్ లో ఉష్ణోగ్రతలు అయితే ఈ రోజు అయితే 45 డిగ్రీల సెల్సియస్ అయితే ఉంది. సో మీరు చూసుకోవచ్చు ఎంత ఎండగా ఉందంటే బయట అంత ఎండగా ఉంది. కానీ ఈ బంక్ వాళ్ళు మాత్రం కొంచెం వినూత్నంగా కొంచెం స్పెషల్ గా ఆలోచించి అయితే కస్టమర్స్ కి గానీ బంక్లో ఇంత వేడికి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అయితే ఒక మంచి తెలివైన ఆలోచనతో ఒక స్ప్లింక్లర్స్ అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనము ప్రస్తుతానికి అయితే ఒక నలభై నుండి అన్ని స్ప్లింక్లర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఒకసారి కస్టమర్స్ ని కూడా అడిగి తెలుసుకుందాము, అసలు ఇలాంటి సదుపాయం వేరే బంక్లలో ఎక్కడైనా ఉందా కరీంనగర్ లో? ఫస్ట్ టైం అయితే జ్యోతి నగర్ లో ఉన్న ఈ భారత్ పెట్రోల్ బంక్ లో అయితే ఈ స్ప్లింక్లర్స్ అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఒకసారి కస్టమర్స్ ని కూడా అడిగి తెలుసుకుందాం, రండి. సో ఇక్కడ కొందరు కస్టమర్స్ అయితే ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, మీ పేరు హరీష్ అండి. సో ఇలాంటి స్ప్రింక్లర్స్ కరీంనగర్ లో ఫస్ట్ గా జ్యోతి నగర్ ఈ భారత్ పెట్రోల్ బంక్ లోనే ఓపెన్ చేయడం జరిగింది. మీకు ఏమి ఏ విధంగా అనిపిస్తుంది? చాలా బాగుందండి, ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ చాలా ఎక్కువ ఉంది వేడి, ఇక్కడికి బంక్ లోకి వస్తే కొంచెం కూల్ ఉంది. ఇవరికి ఏంటంటే మన ఏటీఎం వెళ్ళకపోతే చాలా కూల్ ఉంటుంది. అప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అంతా బంక్ దారి పడతారు చాలా మంది. అట్మాస్ఫియర్ బాగుంది ఇక్కడ, కూల్ చాలా చల్లగా ఉంది. ఎందుకంటే బయట అక్కడ చూడండి అక్కడ ఎంత హీట్ ఉందో, అదే ఇక్కడ మనకి లోపలికి రాగానే మంచిగా మరీ ఏసీలో కాకుండా కానీ కొంచెం చల్లదనంలో ఉన్నట్టుగా ఉంది. జల్లులు జల్లులుగా పడుతుంటే బాగా అనిపిస్తుంది, చాలా బాగుంది. మంచిగా రెయినీ సీజన్ టైప్ లో అంటే చూడటానికైనా కానీ కొంచెం చాలా బాగుంది. సో వేసవిలో వర్షాకాలం వచ్చినట్టు అనిపిస్తుందా మీకు? వేసవిలో వర్షాకాలం లెక్కనే ఉంది. ఈ ఆలోచన వచ్చిన బంక్ వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే చాలా గుడ్ ఇన్నోవేషన్ అండి, వీళ్ళని చూసి మిగతా బంక్ వాళ్ళు కూడా కొంచెం చేస్తే బాగుంటుంది. నమస్తే సార్, మీ పేరు హరీష్ కుమార్. సో ఈ ఆలోచన ఎలా అనిపిస్తుంది సార్? ఈ సమ్మర్ లో ఇలా జల్లులు జల్లులు కురుస్తుంటే ఎలా అనిపిస్తుంది? కొంచెం అద్భుతంగా ఉండే ఆలోచన ఇది. ఎండ సమ్మర్ కు తుప్పుదుంపు రావడం వల్ల వేసవి కొంచెం తట్టుకునే అవకాశం వస్తుంది. సో ఇక్కడ కరీంనగర్ లో అయితే ఈ రోజు అయితే 45 డిగ్రీల సెల్సియస్ అయితే నమోదైంది. సో ఈ ఆలోచన వల్ల చాలా మంది బంక్స్ కూడా ఇదే విధంగా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? చాలా బాగుంటుంది, ఎందుకంటే దీని వల్ల అందరు బయటకు వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. ఈ వేడికి ఎవరు ఇంటి నుంచి బయటకు వెళ్ళే అవకాశం ఎక్కువ లేదు, ఈ ఎండలకు భరించే శక్తి కూడా అందరికి లేదు. బయట ఉన్న వేడికి బంకులోకి వచ్చిన తర్వాత చల్లగా ఉంది కదా, ఏ విధంగా అనిపిస్తుంది? ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది ఈ వాతావరణం, బయటికి మళ్ళీ అయితే లేదు, ఏసీలో ఉన్నట్టు ఉన్నది. ఇంకా అందరూ ఆలోచన చేస్తే మంచి ఉంటారు. వినూత్నంగా ఆలోచించిన బంక్ యజమాని గారు అయితే మనతో ఉన్నారు. ఒకసారి వారికి ఈ ఆలోచన ఏ విధంగా వచ్చింది ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు శివ. సో మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది అన్న? నేను ఒక 6 మంత్స్ బ్యాక్ ఇంటర్నెట్ లో బ్రౌజ్ చేస్తున్నప్పుడు ఒక వీడియో చూశాను. ఆ వీడియో ప్రకారం మన పంప్ లో ఏర్పాటు చేద్దామన్న ఆలోచన నాకు వచ్చింది. సో ఈ సమ్మర్ లో ఎట్లయినా ఇంప్లిమెంట్ చేద్దామని ఒక 10 డేస్ బ్యాక్ ఇవన్నీ నేను రెడీ చేసి పెట్టుకున్నాను. ఎట్లయితే టెంపరేచర్ పెరుగుతుందో అప్పుడే నేను లాస్ట్ 3 డేస్ బ్యాక్ ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఒక 50 స్ప్రింక్లర్తో స్టార్ట్ చేసిన, పర్ అవర్ వచ్చేసి 1000 లీటర్స్ వరకు వాటర్ కన్జ్యూమ్ అవుతుంది, డైలీ 10,000 లీటర్స్ వరకు కన్జ్యూమ్ అవుతుంది. ఇదంతా సెటప్ చేయడానికి నాకు ఒక 80,000 వరకు ఖర్చు వచ్చింది, కానీ కస్టమర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కంపేర్ టు బయటతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ టెంపరేచర్ చాలా డౌన్ ఉంటుంది, 2 to 3 డిగ్రీస్ డౌన్ ఉంటుంది. మంచి సీల్ అయిపోతున్నారు, జనాల పైన తుంపిర్లు పడడంతోనే హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో బిజినెస్ కూడా దీని వల్ల డెవలప్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాం. చాలా వరకు ఎక్కడెక్కడి నుంచో కస్టమర్స్ చాలా దూరం నుంచి స్పెషల్ గా అరే ఇది ఏదో ఉంది కదా అని చెప్పి చున్నీకి వచ్చి ఇక్కడ ఫీల్ చేసుకుంటున్నారు. నాకు లాస్ట్ 3 డేస్ 4 డేస్ తో కంపేర్ చేస్తే 2-3 డేస్ నుంచి నాకు ఒక 200-300 లీటర్స్ ఆఫ్ పెట్రోల్ ఎక్కువ సేల్ అవుతుంది. సో ఇది ఎప్పటిదాకా నడుస్తుందన్న ఇది స్ప్రింక్లర్స్? వర్షాలు స్టార్ట్ అయ్యేంత వరకు రన్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాను. మోస్ట్లీ జూన్ ఎండింగ్ వరకు ఇట్లానే రెగ్యులర్ గా కంటిన్యూ చేస్తుంటాం.
సో కస్టమర్స్ దగ్గర నుంచి ఎటువంటి ఫీడ్బ్యాక్ వస్తుందండి? ఆ కస్టమర్స్ యూనిక్ గా ఫీల్ అవుతున్నారు, ఇంతవరకు ఎక్కడ చూడలేదు, ఇది చాలా బాగుంది, మంచి ఐడియా అని చెప్పి అప్రిషియేట్ చేస్తాం. సో అన్న, ఇది ఈ ఫెసిలిటీ కస్టమర్స్ కోసమా లేకపోతే బంక్ సేఫ్టీ కోసమా? లేదు, స్పెషల్లీ ఇది ప్యూర్లీ ఫర్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసమే. కస్టమర్స్ కి లోపలికి వచ్చే కస్టమర్, ఎంతో కొంత బయట నుంచి వచ్చే కస్టమర్ కొద్దిగా వేడిగా ఫీల్ అయ్యి లోపలికి వచ్చేసరికి చిల్ ఫీల్ కావడానికే నేను ఇది తీసుకొచ్చాను, అంతే. అంత వేరే ఉద్దేశం ఏం లేదు, స్పెషల్ గా కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం పెట్టాను. జనరల్ గా ఈ సమ్మర్ లో ఇంత డిగ్రీస్ ఎండ ఉన్నప్పుడు బంక్స్ ఇట్లాంటి పెట్రోల్ బంక్ లో మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది? మెయింటెనెన్స్ అంటే నాకు మెయిన్ గా లోడింగ్ ఇష్యూస్, అన్లోడింగ్ అప్పుడు నేను ఈవినింగ్ టైమ్స్ లోనే అన్లోడింగ్ చేయాల్సి ఉంటుంది. మార్నింగ్ టైమ్స్ లో అన్లోడ్ చేస్తే నాకు 100 to 200 liters ఆఫ్ పెట్రోల్ ఎవాపరేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకని నేను ఏ వర్క్ చేసినా ఈవినింగ్ నాకు టైమే చేయాల్సి ఉంటుంది. వాటర్ స్ప్రింక్లర్స్ తోని వాటర్ కూడా వాటరింగ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు దీని వల్ల నాకు ఏ అవసరం పడట్లేదు, దీంతోనే నాకు బంక్ పరిసరాలు మొత్తం కూల్ అయిపోతున్నాయి. నమస్తే బాబు, మీ పేరు? నా పేరు లక్ష్మణ్. ఇలాంటి ఫెసిలిటీ ఎక్కడైనా ఏ పెట్రోల్ బంక్ లో అయినా చూసారా? చూడలే. ఇది వెరైటీగా ఉంది. ఎలా అనిపిస్తుంది? మంచిగా ఉంది, సూపర్ గా ఉంది. ఇట్లా ఈ వాతావరణం ఎప్పుడు చూడలే. ఈ పెట్రోల్ పంప్ లో నీళ్లు ప్రెషర్ కొడుతుందంటే సూపర్. ఇట్లుంటే బాగుంటది, ఎవరైనా ఇటు కత్తారు మంచిగా, ఎందుకంటే ఎండలు బాగా కొడుతున్నాయి. ఈ వాళ్ళ ఈ వేడికి తట్టుకోలేక అటువంటి ఇటువంటి అచ్చిస్తారు, నిలబడతారు కొంత టైం పాస్. సూపర్. సో ఈ ఆలోచన ఎలా అనిపిస్తుంది మీకు? సూపర్ గా. ఇది ఇదైతే బ్రహ్మాండం, మాది బతిపెళ్ళి. సూపర్. సో బయట ఎండగా ఉంది, లోపల చల్లగా ఉంది, మంచిగా. ఇంకొక 10 నిమిషాలు ఉంటే మంచిగా ఉంటది. మన నాకన్నా వయసు వాళ్ళు ఇంకా ఇక్కడ నిలబడతాను అత్తారు. మనం ఏం కాదండి, ఏంటంటే మనకు మా ఊరు దగ్గర కాబట్టి మాకు కొంచెం పని ఉంది కాబట్టి పోతున్నాం, అంతే తప్ప. ఇక ఇదైతే సూపర్. నేను మొన్న టీవీలో చూసిన ఇది, మన V6 లా చూసిన నేను పెట్రోల్ పంపులకు ఇట్లా ఈ నీళ్ళు పడుతున్నా అంటే నేను మళ్ళీ అందుకోసానికి ఈయనకి వచ్చిన ఇప్పుడు పెట్రోల్ పోయించుకున్నా 200 ఇట్లా పెడితే బాగుంటుంది, మంచి సూపర్. ప్రతి ఒక్క బంక్ లో ఈ విధంగా ఎండాకాలంలో ఉంటే బాగుంటది అనిపిస్తుంది, కోరుకుంటాం పెట్టాలని. వాళ్ళకు ఆ పంపులకు ఆ భగవంతునికి ఆ భగవంతుని కోరుతున్నాడంటే వాళ్ళకి ఈ దిమాగ్ రావాలి అని కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. మీకు ఎలా అనిపిస్తుంది అమ్మా? చాలా మంచిగా. బయట వేడి వేడిగా ఉంది, లోపలికి వస్తే ఒక ఏసీలో కూర్చున్నట్టు. వాటర్ జల్లులు ఇట్లా వాటర్ జల్లులు పడుతున్నాయి, మీకు ఎలా అనిపిస్తుంది? చల్లగా ఆడవారిన మంచిగా అనిపిస్తుంది. చల్లగా ఇంకా కొంచెంసేపు ఉంటే మంచిగా ఉండవు అని అనిపిస్తుంది. సో బయట వెదర్ కంటే ఇక్కడ చాలా చల్లగా ఉంది. చల్లగా ఉంది. యాజమాన్యం అయితే వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అసలు ఇట్లాంటి ఆలోచన వల్ల వాళ్ళకు ఏదైనా బెనిఫిట్ ఉందా అని చెప్పేసి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే, మీ పేరు? నా పేరు సోనియా అండి. సో ఓవరాల్ గా మీకు ఈ ఆలోచన ఎలా అనిపిస్తుంది? మీ ఓనర్ గారు ఇలాంటి ఆలోచన చేసినందుకు మీకు ఎలా అనిపిస్తుంది? నాకైతే చాలా బాగా అనిపిస్తుంది, ఎండకి హీట్ కి. అంటే మా ఓనర్ మా సార్ ప్లాన్ బాగుంది. కస్టమర్స్ వచ్చే కస్టమర్స్ కూడా చాలా సేపు ఆగి ఇక్కడ ఉండి మరి బాగుందమ్మా ఈ ప్లాన్ మీ సార్ది అని చెప్పి ఉండి కాసేపు ఉండి వెళ్తున్నారు. మాకు కూడా ఎండ వడదెబ్బలు రాకుండా, ఎక్కువ మాకు కూడా ఎఫెక్ట్ ఎండతోనే ఎఫెక్ట్ కాకుండా మాకు కూడా చల్లగా బాగా అనిపిస్తుంది. ఇది స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అవుతుంది? స్టార్ట్ చేసి దగ్గర 4 డేస్ అవుతుంది, 5 డేస్ అవుతుంది. సో ఇది స్టార్ట్ చేయకముందు మీ వర్క్ ఎలా ఉంటుండే? మధ్యాహ్నం టైంలో ఈదురు గాలు కూడా వస్తూ ఉంటాయి, మీరు ఇలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు? చాలా హీట్ గా ఉండేది, వేడిగా ఉండేది, బాగా వడగాలిలు, అంటే వేడిగా గాలి రావడం, నిరాశ ఎండకి, అలా బాగా ఇబ్బంది పడ్డాం. కానీ ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా మా ఓనర్ సార్ ప్లానింగ్ తోటి బాగా హ్యాపీగా బాగా చాలా బాగా అనిపిస్తుంది ఇప్పుడు మాకు. మాకు కూడా అంతే, ఇట్లానే అనిపిస్తుంది. మా సార్ చాలా మంచి పని చేసింది, మా కోసం చాలా ఆలోచించి మంచి పని చేసింది. మా సార్ కి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. సో కస్టమర్ రియాక్షన్ ఎలా ఉందమ్మా? సార్ చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు కస్టమర్స్. ఇది ప్లానింగ్ చేసింది ఎవరు అని మరీ పేరు తెలుసుకొని వెళ్ళిపోతున్నారు.
మాకు మధ్యాహ్నం టైంలో మాత్రం మస్తు ఇబ్బంది అయ్యేది. కస్టమర్స్ కూడా ఇబ్బంది పెట్టే వాళ్ళం, ముందుకెళ్ళండి వెనకెళ్ళండి అని చెప్పేసి. కస్టమర్స్ కూడా బాగా ఇరిటేషన్ గా ఫీల్ అయ్యారు, ఇక్కడికి వచ్చి ఏమైందమ్మా కానీ కానీ అని చెప్పేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతుండే. కానీ ఇప్పుడు పర్వాలేదమ్మా, మీరు వాళ్ళకి కొట్టండి మేము తర్వాత కొట్టించుకుంటాం అనే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడైతే ఎలాంటి ఇబ్బంది లేదు సార్, మంచిగా ఉత్సాహంగా మధ్యాహ్నం కూడా ఉత్సాహంగా పనిచేసుకోగలుగుతున్నాం. ఈ సెట్టింగ్ వల్ల చాలా మంది లోపలికి వచ్చే కస్టమర్స్ కాకుండా బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇట్లా నిల్చొని ఒక 10 నిమిషాలు సేద తీరి వెళ్ళిపోతున్నారు. అవునా? అవును సార్. ఆహా అంటున్నారు కస్టమర్స్ అచ్చడితోనే, ఇది బంక్ అన్నట్లుగా ఫీల్ అయిపోతున్నారు. ప్రత్యేకించి దీనికోసం వేస్తారు, చాలా మంది కస్టమర్లు కూడా ఎక్కువ అయ్యారు ఇప్పుడు ఇది పెట్టడం వల్ల. సో రెండు రకాలుగా లాభం ఉంది. ఒక సైడ్ ఏమో బంకుని చల్లగా ఉంచడము, కస్టమర్స్ ని చల్లగా ఉంచడము, వాళ్ళని చల్లగా ఉంచితే మన బిజినెస్ కూడా ఎలాగైనా చల్లగానే ఉంటుంది. ఇలాంటి ప్లాన్ చేసినందుకు ప్రస్తుతం అయితే మీరు చాలా ఆనందపడుతున్నారు అంతేనా? ఒకసారికి చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. మేము మా గురించి ఆలోచించి మళ్ళీ వచ్చే కస్టమర్ల గురించి కూడా ఆలోచించి ఈ ప్లాన్ చేసినందుకు మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. ఇదైతే జ్యోతి నగర్ లో శివ థియేటర్ రోడ్ లో భారత్ పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఇట్లాంటి ఫెసిలిటీ అయితే ఇక్కడే ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక సైడ్ ఎండ, ఒక సైడ్ చిన్న చిన్న పైన నుంచి వాటర్ అయితే జల్లుల్లా పడుతుంటే చాలా అద్భుతమైన ఫీల్ అయితే ఉందన్నమాట ఇక్కడ. సో కస్టమర్స్ తో పాటు ఇక్కడ బంక్ యజమానులు బంక్ సేఫ్టీ అండ్ కస్టమర్ సేఫ్టీ అండ్ ఎంప్లాయీ సేఫ్టీ కూడా చూస్తూనే ఉన్నారు. ఇలాంటి మంచి మంచి కంటెంట్స్ తో సుమన్ టీవీ ఇప్పుడు మీ ముందే ఉంటుంది. కెమెరా పర్సన్ ప్రశాంత్, వినయ్, సుమన్ టీవీ, కరీంనగర్.